అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని కంబదూరు మండలం అచ్చంపల్లి గ్రామంలో టీడీపీ ఇన్ఛార్జ్ ఉమా మహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో వైసీపీ తీరును వ్యతిరేకిస్తూ గౌరవ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు వేల మంది ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ ఉమా మహేశ్వర నాయుడు మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గం 80% ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బోటిపీ ప్రాజెక్టు ద్వారా 114 చెరువులకు నీళ్లు తెచ్చే ప్రయత్నంలో భాగంగా 960 కోట్లతో బోటిపీ కుందుర్పి బ్రాంచ్ కెనాల్ శాంక్షన్ చేశారు. ఇప్పటి ఎమ్మెల్యే ప్రాజెక్టుకు సంబంధించి ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్ పనులను కూడా మొదలు పెట్టలేదని, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందని, రాబోయే కాలంలో టీడీపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని, చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుంటామని 114 చెరువు మనల్ని నమ్మకునే నాయకులు ఉన్నారు వాళ్ళకి చేయి. అలాగే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. మన మండలంలో సరి గారిని అసభ్యంగా మాట్లాడి మా నాయకుని కొందేళ్లకు మనం ఇక్కడ గెలిచి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి అయింటే ఈ పార్టీకి నీవు తెచ్చుకునే వాళ్ళమని చెప్పి సందర్భంగా మరొకసారి మీకు తెలియజేస్తున్నా. లాస్ట్ సంవత్సరం ఏమో ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బెంగళూరు నుంచి వస్తూ మన కందూరు దగ్గరే దండలు వేయించుకొని నీళ్ళు తీసుకొస్తున్నాను అని చెప్పింది. బెంగళూరు నుంచి ఇంకోకాలం ఏమైనా తెస్తానేమో అని చెప్పి మనం అనుకున్నాం. కానీ ఈ రోజు వరకు బెంగళూరు నుంచి వచ్చే కాలువ లేదు. చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసినటువంటి 960 కోట్ల రూపాయల నిధులు అలాగే ఉన్నాయి. టెండర్ కూడా క్యాన్సిల్ చేయలేదు. ఇలా చిత్తశుద్ధి ఉండింటే ఖచ్చితంగా ఈ పార్టీకి మనకి 80% పనులు పూర్తయి, నీళ్ళు వచ్చినట్టు అని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. ఒక రాజకీయ నాయకునికి మనం ఒకటి ఎందుకు వేస్తాం? మన ఇంట్లో కొడుకు కొడుకునో కూతురునో ఒక కొడుకును పుట్టించుకొని పెంచి పెద్ద చేసి అష్ట కష్టాలు పడి చదివిస్తే ఆ కొడుకు ప్రయోజకుడైతే మన కుటుంబానికి బాసుడుగా ఉంటాడనే ఉద్దేశంతో మనం చదివిచ్చేస్తాం. ఆ కొడుకు కుటుంబాన్ని పట్టించుకోకపోతే మన కుటుంబం ఏమైపోతుందో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో చూస్తున్నామని చెప్పి మీకు ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. అందుకోసం మన కుటుంబాలు బాగుండాలంటే, మన ప్రాంతం బాగుండాలంటే, మన 114 చెరువు నీళ్లు రావాలంటే, కరెంటు బిల్లులు తగ్గాలంటే, గ్యాస్ రేట్లు తగ్గాలంటే, డీజిల్ రేట్లు తగ్గాలంటే, మనం గౌరవంగా తల ఎత్తుకొని బతకాలంటే, మహిళలు గౌరవంగా ఉండాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని మరి అధికారంలో తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి మేము తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో యువత కష్టపడి చదువుకుంటున్నారు, చాలా మంది యువకులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 80% వ్యవసాయం మీద ఆధారపడి బతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కుటుంబాల ఆనందాలు చూడాలనే ఉద్దేశంతో 960 కోట్ల రూపాయల వర్గంలో 80% వ్యవసాయం మీద ఆధారపడి బతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కుటుంబాల ఆనందాలు చూడాలనే ఉద్దేశంతో 960 కోట్ల రూపాయలు పెట్టి బీటీపీకి కుందిరిపి బ్రాంచ్ కెనాల్ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు 114 చెరువులకు నీళ్లు ఇవ్వాలని కళ్యాణదుర్గాన్ని శాంక్షన్ చేశారు. మేము ప్రభుత్వం ఇంకా 6 నెలలుందనంగా గరిడాపురం దగ్గర ఓపెన్ చేసి శరవేగంగా 6 నెలల్లో 20% పనులు పూర్తి చేశాం. ఆ టెండర్ అలానే ఉంది. కానీ ఈ రోజు వరకు ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే కానీ, జగన్ రెడ్డి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఒక్క రూపాయి డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఒక గంప మట్టి కానీ ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్ కానీ వేయలేదు. ఖచ్చితంగా మేము ఎలక్షన్ ప్రచారంలో చెప్పినది, మా చంద్రబాబు నాయుడు గారు దానికి భూమి పూజ చేసిన సందర్భంగా ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా మేము 114 చెరువు నీళ్లు తెచ్చే బాధ్యతను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే తీసుకుంటారని సందర్భం.